పిల్లలు, ఈరోజు మనం గల్లెలోని అక్షరాలతో పదాలను నేర్చుకుందాం. ఈ గల్లెలోని అక్షరాలు మీరు గమనించినట్లయితే ఈ అక్షరాలతో వర్షానికి సంబంధించిన పదాలను మనం తయారు చేస్తాం. చూడండి పిల్లలు, ఇక్కడ ఈ వరుసలో గో డు గు, గోడు గు, తర్వాత పదం మబ్బులు, నది. చూడండి, మా పక్కన ఉన్న వరుసను మీరు గమనించినట్లయితే నా అనే అక్షరం ఉంది కదా, దాని క్రింది వరుసలో ది అనే అక్షరం ఉంది. ఆ రెండు అక్షరాలు కలిపి చెప్పండి, నా ది, నది. ఇప్పుడు చూడండి పిల్లలు, ఇక్కడ మొదటి వరుసలో రెండవ గళ్ళలో ఉన్న అక్షరాన్ని చూడండి, పి అనే అక్షరం ఉంది కదా, దాని క్రింది వరుసలో డు అనే అక్షరం ఉంది, దాని క్రింది వరుసలో గు అనే అక్షరం ఉంది. మూడు అక్షరాలని మీరు చదవండి, పి డు గు, పిడు గు. తర్వాత ఇక్కడ చూడండి పిల్లలు, చివరిన ఈ గల్లెలోని అక్షరాల్లో చివరి వరుస ఒకసారి మీరు గమనించినట్లయితే చూడండి, చివరి అక్షరంలో చివరి అక్షరం ఊ, దాని క్రింది వరుసలో రు, ము, లు, ఈ నాలుగు అక్షరాలను కలిపింది ఉరుములు. ఇక్కడ ఇప్పటి వరకు ఇల్లు చూసారు కదా, నాలుగో వరుస అడ్డం ఒకసారి చూడండి, ఆ అడ్డంలో ఉన్న అక్షరాలను ఒకసారి గమనించండి. ఇక్కడ మే, మే అనే అక్షరం దగ్గర నుంచి నాలుగు అక్షరాలు మీరు కలపండి, మే రు పు లు, మేరుపులు. ఇక్కడ మొదటి వరుస నిలువు వరుస చూడండి, మొదటి నిలువు వరుసలో నాలుగో అక్షరం నుంచి మీరు గమనించినట్లయితే నాలుగో అక్షరం ఏముంది ఇక్కడ, జ. దాని క్రింది వరుసలో ఉన్న అక్షరాన్ని కూడా చూడండి, లు. దాని క్రింది వరుసలో అక్షరం, ఈ మూడు అక్షరాలు గమనించండి పిల్లలు, జల్లులు. తరువాత అదే నిలువు వరుసలో రెండో వరుస మీరు చివరి నుంచి గమనించినట్లయితే, ఇందాక మనం జా అని చెప్పుకున్నాం కదా, ఆ జా పక్కన వా అనే అక్షరం ఉంది కదా, వా క్రింది వరుసలో రా అనే అక్షరం, రా క్రింది వరుసలో దా అనే అక్షరం ఉంది కదా, ఈ మూడు అక్షరాలు మీరు కలిపి ఒకసారి చదవండి పిల్లలు, వరద. ఇందాక మనం మెరుపులు అనే అడ్డు వరుసలో మనం చేసా పదాన్ని తయారు చేశాం కదా, దానికి రు కింది పదాన్ని, కింది అక్షరాన్ని ఒకసారి మీరు గమనించండి, తు అనే అక్షరం ఉంది కదా, ఆ తు అనే అక్షరం తన పక్కన ఫ అనే అక్షరం, దాని ప్రక్కన ను అనే అక్షరం ఉంది కదా, ఈ మూడు అక్షరాలను కలిపి తుఫాను, చూసారు కదా తుఫాను. ఇక కింది వరుసలో చూడండి పిల్లలు, చివరి వరుసలో మొదటి రెండు అక్షరాలు వదిలేసిన తర్వాత మూడో అక్షరం దగ్గర నుంచి మీరు అక్షరాలు గమనించండి పిల్లలు, వడగల్లు, వడగల్లు, ఈ నాలుగు అక్షరాలు కలిపండి, వడగల్లు. తర్వాత ఇక్కడ మొదటి వరుసలో చూడండి పిల్లలు, మూడవ అక్షరం, మూడవ అక్షరాన్ని మీరు గమనించినట్లయితే దాని కింది కూడా గు అనే అక్షరం ఉంది, ఆ రెండు అక్షరాలు కలిపి చదవండి పిల్లలు, వాగు. మీకు ఇప్పుడు అర్థమైంది కదా పిల్లలు, మనం వర్షానికి సంబంధించిన పదాలని మనం ఇప్పుడు మనం గుర్తించాం కదా, మరికొన్ని విషయాలు తదుపరి వీడియోలో మనం నేర్చుకుందాం. సరేనా పిల్లలు?